చక్కని శిల్పకళ నైపుణ్యంతో ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని జలమూరి మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోకి కాలు కడుక్కోకుండానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భక్తులు చప్పట్లు కొడితే నంది చెండి విని భక్తులు వచ్చినట్లు స్వామికి చెబుతారని అంటారు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలగజేసేందుకు స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని స్కందపురాణంలో ఉంది. స్థలపురాణం ప్రకారం ద్వాపరయుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలనుకుని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. యజ్ఞం పూర్తి అయ్యాక ప్రసాదం వితరణ సమయంలో గంధర్వులు కనిపించకపోవడంతో మహర్షి దివ్య దృష్టితో చూస్తారు. గంధర్వులు అక్కడి కొండ ప్రాంతంలోని కోయి జాతికి చెందిన స్త్రీలతో సరదాగా ఉండటం కనిపిస్తుంది. దాంతో మహర్షి గంధర్వులను కూడా కోయి జాతి వారిలాగా మారిపోమని శపిస్తారు. వాళ్ళు మన్నించమని అడిగితే కలియుగ ప్రారంభంలో శివుడు ముఖరూపంలో స్వయంభూగా ఆ ప్రాంతంలో వెలుస్తారని, ఆ స్వామిని దర్శించుకుంటే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. ఆ గంధర్వుల రాజు చిత్రసేనుడు. అతనికి ఇద్దరు భార్యలైతే రెండో భార్యది కొయ్యి జాతి. కొన్నాళ్లకు వాళ్ళుండే ప్రాంతంలోని ఓ పుట్టలో ఏడాది పొడవున పువ్వులు పూసే విప్ప చెట్టు పెరుగుతుంది. రాజు ఆ చెట్టు కొమ్మలని రెండు తీసుకుని ఇద్దరు భార్యలకి ఇచ్చారు. అయితే శివభక్తురాలైన రెండో భార్యకు ఇచ్చిన కొమ్మకు బంగారు పువ్వులు పూసాయి. రాజు పెద్ద భార్యకు అది తెలిసి గొడవకు దిగడంతో విసుకొచ్చిన రాజు ఆ చెట్టును నరికివేశారు. ఆ సమయంలో అతడు మూర్చపోవడంతో రెండో భార్య వల్లే ఇదంతా జరిగిందని భావించి అందరూ ఆమెను చంపాలనుకున్నారు. ఆమె శివుడిని ప్రార్థించడంతో పరమశివుడు చెట్టు మొదలు భాగంలో శిలగా మారి ముఖంతో కనిపించారు. అలా స్వామి ముఖాన్ని దర్శించుకున్న గంధర్వులు శాప విమోచనం కలిగింది. ఇదంతా తెలిసిన దేవతలు భూమి మీదకు వచ్చి ఈ క్షేత్రానికి దగ్గరలో ఒకటికి తక్కువ కోటి లింగాలను ప్రతిష్ఠించారు. అవన్నీ ఇప్పటికీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయని అంటారు. అలా ఈ క్షేత్రం శ్రీముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవున నిత్య పువ్వులతో కలకల్లాడే ఈ ఆలయంలోని స్వామి ముఖాన్ని ఎటు నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ముఖలింగం వెనుక వైపున పెద్ద మట్టి కుండ ఉంటుంది. దీన్ని కోరికలు తీర్చే కుండ అంటారు. సుమారు 500 ఏళ్ళ క్రితం వృద్ధ కుమ్మరి దంపతులు ఈ మట్టి కుండను తయారు చేశారని అంటారు. అలాగే పూర్వం ఈ ప్రాంతంలో నీటి కరువ ఉండేది. దాంతో అప్పటి రాజు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగ, యమున, గుమ్మం వద్ద సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా ద్వారానికి ఇరువైపులా నోటితో చేపలు పట్టుకున్న రెండు మొసళ్ళు విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని దాటితే కాళ్ళు కడుక్కోక్కర్లేదని అంటారు. ఆలయ ఆవరణలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు అష్టదిక్కుల్లో కనిపిస్తాయి. గుడి మూసేసిన భక్తులకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాన ఆలయానికి ముందు వైపున కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గుడికి కొంత దూరంలో పద్మనాథగిరి పైన క్షేత్రపాలకులైన కృష్ణార్జునుల ఆలయం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి రోడ్డు, రైల్వే స్టేషన్ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలిగించిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.